ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లాలోని ద్రోణంచుండూరు చోడవరం దాసరపాలెం పొత్తూరు ఓబుల్నాయుడు పాలెంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో హోంశాఖ మంత్రి సుచరిత పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ బాలపక్షన కార్పొరేటర్ అభ్యర్థి శ్యామల వెంకటరమణ దేవి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ బలపరిచిన కార్పొరేటర్ అభ్యర్థి శ్యామల వెంకటరమణ దేవిని ఆశీర్వదించి ఈ ఎన్నికలలో గెలిపించాలని కోరారు. 26వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి శ్యామల వెంకటరమణ దేవి మాట్లాడుతూ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించిన వైసీపీ నాయకులకు తన హృదయపూర్వక ధన్యవాదాలని తెలియజేశారు. అనంతరం కరోనా టైంలో వారు చేసిన పనిని వివరిస్తూ కార్పొరేటర్ అభ్యర్థిగా గెలిపిస్తే ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చారు. శ్యామల వెంకటరమణదేవి గారి యొక్క గెలుపును కాంక్షిస్తూ ప్రచారంలోకి భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఏకతాటిగా ఈరోజు రమణదేవి గారికి అండగా నిలబడతామని చెప్పి చెప్తా ఉన్నారు. ఈరోజు గ్రామాల్లో ఏ గ్రామానికి వెళ్ళినా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం ఏదైతే ఉందో అవన్నీ కూడా కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అందినటువంటి పరిస్థితి. మనం చూస్తే గుంటూరులోనే నగరంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు 30,75,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే నగర ప్రాంతాల్లో ఎవరికైనా ఒక సెంటు భూమి ఇవ్వాలంటే మన ప్రభుత్వ భూమి మనకు అందుబాటులో ఉండేది కాదు. మరి ఈరోజు దాదాపుగా మన గుంటూరుకి సంబంధించి 2,000 కోట్ల రూపాయలతో భూమి కొనుగోలు చేసి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారికి ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. అంతేకాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పక్షంగా మన మహిళలకు అందిస్తున్నటువంటి 0 వడ్డీల దగ్గర ఉండి ఆసరా కానివ్వండి, చేయూత కానివ్వండి, పిల్లలకు అమ్మఒడి కానివ్వండి, విధంగా ప్రతి ఒక్క సంక్షేమం కూడా ఎవరైతే అర్హత ఉందో వారికి పూర్తి స్థాయిలో అందుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇవన్నీ కూడా రేపు కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రతిఫలించి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పెద్ద ఎత్తున గెలుపు బాటలో పయనిస్తారనే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. మరి మీరందరూ కూడా రేపు గెలిచి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క కార్పొరేషన్ని కానుకగా అందిస్తామని మాత్రం తెలియజేస్తాను. గుంటూరు కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేయుటకు అవకాశం ఇచ్చిన హోంమంత్రి సుచరిత గారికి, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారికి, తాటిచెట్టి మురళి గారికి, లేళ్ల అబ్బిరెడ్డి గారికి, లాలుపురం రాము గారికి మా కృతజ్ఞతలు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మా కృతజ్ఞతలు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని చెప్తున్నాము. లాక్డౌన్ టైంలో 3,500 కుటుంబాలకు బియ్యము, కూరగాయలు, పంపిణీ, కందిపప్పు పంపిణీ చేశాము. ఇంకా ప్రజలు అక్కడికి వెళ్ళినప్పుడు చాలా సమస్యలు మాకు చెప్తున్నారు. రోడ్లు బాగలేవని, డ్రైనేజీ సమస్య ఉందని, తాగునీటి సమస్య ఉందని, అవన్నీ చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చాము. మాది మాది 20వ డివిజన్. మా మోదుల వేణుగోపాల్ రెడ్డి అసిస్టెంట్ గారితో తాజిటి మురళి గారు, రాము గారు, విశ్వర్తి గారు ఇలా ఆశీస్తుంటే 26వ డివిజన్కి శ్యామల వెంకటరమణదేవి గారిని మాకు కేటాయించారు. వారు అంతకుముందు 10 సంవత్సరాలు పంచాయతీపాలన సర్పంచ్ చేసి ఉన్నారు. ప్రజాసేవలో మంచి ముందడుగులో ఉన్నారు. మా ఊరి కేటాయింపు ఎంతో మాకు అదృష్టంగా భావిస్తున్నాం. మేమందరం కలిసి సోడవరం, పంచాయతీపాలెం, పొత్తూరు అందరం కార్యకర్తలు కలిసి శివరంగ దేవి గారిని కల్పిస్తాం. అంగన్వాడీకి కల్పిస్తాం. మా పనులు ఉండే చెరువులో ఎన్ని చేసి పెడతారు మంచి వ్యక్తి. లాక్డౌన్లో ఏ పని పాటలేని టైంలో అందరికీ బియ్యము, కూరగాయలు, కందిపప్పు పంచి ఆదుకున్నాడు. పేదలందరికీ ఇంకా మంచి మంచి పనులు చేస్తూ ఉన్నారు. ఎవరైనా అడిగితే కాదనకుండా ఆ పని వెంటనే తక్షణమే చేసే వ్యక్తి మంచి వ్యక్తి బ్రహ్మారెడ్డి గారు. అందుకని మేమందరం కలిసి పూర్తి మీద మంచి మెజారిటీతో రెడ్డి గారిని మేము గెలిపించాలి, మేము గెలిపిస్తామని మేము హామీ ఇస్తున్నాం అండి మీ ద్వారా.
జై జగన్. మరి ఇప్పుడు గ్రామాలని కలిపి 50 డివిజన్ గా 50 నుంచి 50 డిగ్రీ మాది మేము చేసింది. దాంట్లో చాలా ప్రజాదిత సంతరిస్తున్నటువంటి గ్రామాలు పుత్తూరు, జోనచుండూరు, చోడవరం, దాసిపల్లి గ్రామాలకు డివిజన్ ఏర్పడడం జరిగింది. దాన్ని పూర్తిగా వైఎస్ఆర్సీపీ పట్టున్న గ్రామాలు ఇవన్నీ కూడా అత్యధిక గుంటూరు పట్ల అత్యధిక మెజారిటీ ఇక్కడ వచ్చే అవకాశం ఉందంటే ఈ 26 డివిజన్లో ఉందని కూడా నేను మనస్ఫూర్తి తెలియజేస్తాను. ఇక్కడ అందరూ కూడా ఈ గ్రామం, ఈ జోనచుండూరు గ్రామం అంతా కూడా పూర్తి వైఎస్ఆర్సీపీ. ఒక్క ఓటు కూడా ఇతర పార్టీకి కానీ ఇతర అభ్యర్థి కానీ వెళ్లకుండా అందరూ ఊరంతా కట్టుబాటుగా ఉండి అందరూ జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వాన్ని, సీఎం గారి యొక్క పథకాలని ఆస్వాదించి పూర్తిగా అనిపిస్తూ ఆయన రుణం తెచ్చుకుంటా ఈ విధంగా ఓటు రూపాయలు చెల్లిస్తామని చెప్పేసి అందరు ప్రజలు ముందుకు వచ్చారు. మహిళలు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నారు. ప్రతి ఒక్కరిని నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ ఐక్యత ఇలాగే కొనసాగాలని రాబోయే అన్ని ఎన్నికల్లో కూడా ఇది ప్రజలందరూ ఇలా ఐక్యతగా ఉండి చేసే మంచి ఫలితాలు వైఎస్ఆర్సీపీ వచ్చే అవకాశం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.